హాయ్ ఫ్రెండ్స్ నేను మీ నాని ప్రభాకర్ మీరు చూస్తున్నారు టెక్నాలజీ ఛానల్ ఫ్రెండ్స్ ఇవాళ రేపు మనకి సేఫ్టీ ఎంత ఇంపార్టెంట్ మీకు ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు సేఫ్టీ అనగానే ముందుగా మనకు గుర్తొచ్చేది మన ఫ్యామిలీ అనమాట సో ఇప్పుడు నేను ఉంటున్న ఈ ఇంటికాడ రెండు సీసీ కెమెరాలు అయితే ఉన్నాయి ఇది కాకుండా నాకు ఇంకో కెమెరా అయితే అవసరమైంది సో దానికోసం నేను ఒక కెమెరాని అయితే తెప్పించాను ఒకప్పుడు మనకి సీసీ కెమెరాలు అంటే కొంచెం ఎక్కువ ప్రైజ్ పెట్టాల్సి ఉండేది అలాగే ఎక్విప్మెంట్స్ కూడా చాలా ఎక్కువగా ఉండేవి అన్నమాట సో వీటన్నింటినీ మెయింటైన్ చేయడం కష్టం కాబట్టి చాలా మంది ఆఫీసుల్లో షాప్స్ గోడౌన్స్ ఇలాంటివి ముఖ్యమైన వాటి చోటే సీసీ కెమెరాలు అయితే మెయింటైన్ చేసేవాళ్ళు తర్వాత స్మార్ట్ కెమెరాస్ అయితే వచ్చేసినాయి సీసీ కెమెరాస్లోనే ఆ తర్వాత వాటి ప్రైజెస్ కూడా మెల్లమెల్లగా తగ్గుకుంటూ వచ్చినాయి ఇప్పుడు కావాలనుకుంటే మనకి ఇంట్లో ఒక వైఫై ఉంటే చాలు ఓ చిన్న సీసీ కెమెరాకి వైఫై కనెక్ట్ చేసి ఎక్కడుండైనా సరే మనం ఇండియా వైడ్గా లేదా వరల్డ్ వైడ్గా ఎక్కడుండైనా సరే మన సీసీ కెమెరా ద్వారా మన ఇంట్లో ఏం జరుగుతుంది మన ఆఫీస్లో ఏం జరుగుతుందని అయితే చూడవచ్చు చాలామంది ఇళ్ళల్లో పిల్లలు ఉంటుంటారు పిల్లల కోసం సపరేట్గా రూమ్ కూడా పెడుతుంటారు అలాగే పెట్స్ ఉంటాయి వీళ్ళు ఎక్కడైనా బయటికి వెళ్ళినప్పుడు ఇంట్లో పిల్లలు ఏం చేస్తున్నారు పెట్స్ ఏం చేస్తున్నాయని చూడడానికి కూడా మనకి సీసీ కెమెరాలు అయితే ఉపయోగపడుతుంటాయి సో ఈరోజు నేనైతే మీ ముందుకి ఒక కెమెరాని అయితే తీసుకొచ్చేసాను ఇది క్యూబో స్మార్ట్ క్యామ్ త్రీ సిక్స్టీ డిగ్రీ ఈ బ్రాండ్ ఏమి బయట బ్రాండ్ అయితే కాదు మన ఇండియన్ బ్రాండ్ హీరో గ్రూప్ మరో వెంచర్ అనమాట ఇది సో వీళ్ళు నాలుగు సంవత్సరాల క్రితం స్మార్ట్ డివైస్ బ్రాండ్ కింద ఈ క్యూబో ఇంట్రడ్యూస్ చేశారు అప్పటి నుంచి ఇప్పటి వరకు వీళ్ళు ఈ క్యూబో బ్రాండ్ మీద చాలా ప్రొడక్ట్స్ అయితే తీసుకొచ్చారు అందులో హోమ్ డివైసెస్ స్మార్ట్ ఆటో యాక్సరీస్ డాష్ క్యామ్స్ స్మార్ట్ డోర్ లాక్స్ లైఫ్ స్టైల్ ప్రోడక్ట్స్ కూడా అయితే ఉన్నాయి సో ఇక్కడ గ్రేట్ థింగ్ ఏంటంటే ఈ ప్రోడక్ట్స్ అన్ని మన ఇండియాలోనే నోయిడాలు అయితే వీళ్ళు దీనికి సంబంధించి ఇన్వెన్షన్స్ అయితే జరుపుతూ ఉంటారు ఈ ప్రోడక్ట్స్ మీకు ఆన్లైన్ అమెజాన్ అండ్ ఫ్లిప్కార్ట్లోనూ ఆఫ్లైన్లో మనకి రెండు వేల ఐదు వందల స్టోర్స్ వరకు ఇండియా వైడ్గా వీళ్ళకి ఉన్నాయి అనమాట ఆఫ్లైన్ స్టోర్స్ సో అక్కడ కూడా మీకు ఈ క్యూబోక్ సంబంధించిన ప్రోడక్ట్స్ అయితే దొరుకుతూ ఉంటాయి అలాగే వీళ్ళ ఓన్ వెబ్సైట్ కూడా ఉంది అక్కడ కూడా అయితే దొరుకుతూ ఉంటుంది ఇక అవుట్ ఆఫ్ ది బాక్స్ మీకు ఒక క్యూఆర్ కార్డ్ ఇస్తారు ఈ క్యూఆర్ కార్డ్ని స్కాన్ చేసుకొని క్విక్ గైడ్ డౌన్లోడ్ చేసుకోవచ్చు అలాగే మొబైల్ ఫోన్లో క్యూబో యాప్ని కూడా ఇన్స్టాల్ చేసుకోవచ్చు ఇక ఒక క్యాటలాగ్ ఇస్తారనమాట వీళ్ళకి సంబంధించిన ప్రోడక్ట్స్ అయితే ఇందులో ఉంటాయి ఇంకా వాల్మౌంట్ స్క్రూస్ ఇస్తారు అలాగే పవర్ అడాప్టర్ ఒకటిస్తారు మైక్రో ఎస్బీ కేబుల్ ఒకటి ఉంటుంది ఫైనల్గా మనకి ఈ క్యూబో స్మార్ట్ కెమెరా అయితే ఉంటుందనమాట ఇక ఈ కెమెరా చూస్తే పైన టాప్ లో హెడ్ వచ్చి బాల్ లాగా ఉంటుంది బిల్డ్ క్వాలిటీ అండ్ ఫినిషింగ్ అయితే బాగుంటుంది పాలికార్బనేట్ ప్లాస్టిక్ అయితే యూజ్ చేశారు షైని షైనింగ్ అయితే ఉంటుంది వైట్ కలర్ లో అయితే వస్తుంది పైన ఉన్న ఈ హెడ్ ఉంది కదా హెడ్ బాల్ దీని ఇది మనకి అటు ఇటు ప్యాన్ అవుతుంది అంటే ఇలా రొటేట్ అవుతుంది ఇక కెమెరా దగ్గర ఉన్న బ్లాక్ బాల్ పైకి కిందకి టిల్ట్ అవుతూ ఉంటుంది సో ఈ విధంగా మనకి త్రీ సిక్స్టీ డిగ్రీ ఇది అయితే కవర్ చేయగలదు ఇక ఈ బ్లాక్ బౌల్ ని మనం పైకి ఇలాగా టిల్ట్ చేసాం అనుకోండి సైడ్ మనకి మెమొరీ స్లాట్ అయితే ఉంటుంది సో ఇక్కడ మీరు అప్ టు ఫిఫ్టీ సిక్స్ జీబీ వరకు మెమొరీస్ని అయితే ఇన్సెట్ చేయొచ్చు సో వీళ్ళైతే అవుట్ ఆఫ్ ది బాక్స్ మీకు మెమరీ కార్డ్ ఎవరు ఇక ఇందులోనే మీకు బిల్ట్ ఇన్ స్పీకర్ అలాగే మైక్రోఫోన్ అయితే ఇస్తారనమాట టూ వే కాన్వర్సేషన్కి కి ఇవైతే ఉపయోగపడతాయి అది ఎలాగనేది మీకు ముందు ముందు అయితే చూపిస్తాను ఇక బాటమ్ సైడ్ రబ్బర్ హోల్డర్స్ అయితే ఉంటాయి ఇక అలాగే బ్యాక్ సైడ్ మీకు పవర్ ఇన్పుట్ పోర్ట్ ఉంటుంది సో అక్కడ నుంచి మనం పవర్ అయితే ఇవ్వాలి అక్కడే మనకి రీసెట్ బటన్ ఇస్తారు ఎప్పుడైనా మనం దీన్ని రీసెట్ చేయాలి అనుకుంటే ఆ బటన్ హోల్డ్ చేసి పట్టుకొని రీసెట్ అయితే చేయొచ్చు ఇక ఇక్కడ మీకు ఒక లైట్ ఇండికేటర్ కూడా ప్రొవైడ్ చేస్తుంటారు వైఫైతో కనెక్ట్ అయింది అనుకోండి గ్రీన్లో వెలిగింది లేకపోతే రెడ్గా బ్లింక్ అయ్యిద్ది సో పేరింగ్ మోడ్ వచ్చినప్పుడు బ్లింక్ అవుతూ ఉంటుంది ఈ లైట్ మనకు కావాలనుకుంటే ఆఫ్ కూడా చేసుకోవచ్చు అది ఆన్లో ఉంటేనే బెటర్ లేండి మనకి కెమెరా ఆన్లో ఉందన్న సంగతి అయితే తెలుస్తుంది ఇక ఇందులో మీకు బిల్ట్ ఇన్ బ్యాటరీ లాంటిది అయితే ఏమి సో ఇది ఖచ్చితంగా మీరు పవర్ అయితే యూజ్ చేయాల్సి ఉంటుంది ఇక వన్స్ మనం పవర్ కనెక్ట్ చేయగానే క్యాలిబ్రేట్ చేసుకుంటుందన్నమాట చుట్టూ త్రీ సిక్స్టీ డిగ్రీని ఇది ఒకసారి క్యాలిబ్రేట్ చేసుకుని రెడీగా ఉంటుంది ఇక ఈ కెమెరాని మీరు వైఫైతో కనెక్ట్ చేయాలంటే వీళ్ళు ఇచ్చిన క్యూఆర్ కోడ్ని స్కాన్ చేసి క్యూబో యాప్ని అయితే ఇన్స్టాల్ చేసుకోవాలి వన్స్ యాప్ ఇన్స్టాల్ అయిన తర్వాత మీకు రిజిస్ట్రేషన్ అడుగుతుంది ఖచ్చితంగా రిజిస్ట్రేషన్ అయితే చేసుకోవాలి ఆ తర్వాత మీకు ఫోన్ నెంబర్ కూడా ఇచ్చేస్తే వన్ టైం పాస్వర్డ్ అయితే వస్తుంది సో అది ఇన్సెట్ చేసేసాక మీకు రిజిస్ట్రేషన్ అయితే కంప్లీట్ అయిపోతుంది వన్స్ రిజిస్ట్రేషన్ అయిపోయిన తర్వాత యాప్ లో డివైస్ కనెక్షన్ అయితే చూపిస్తుంది అక్కడ స్మార్ట్ క్యాన్ త్రీ సిక్స్టీ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది వైఫై కనెక్షన్ అయితే అడుగుతుంది ఇక్కడ మీరు వైఫై పాస్వర్డ్ ఇచ్చేస్తే ఇక ఆ తర్వాత డైరెక్ట్ గా కనెక్ట్ అయితే అయిపోతుంది వన్స్ కనెక్ట్ అయిపోయిన తర్వాత మీకు మొబైల్ ఫోన్ లో ఒక క్యూఆర్ కోడ్ అయితే చూపిస్తుంటది ఈ క్యూఆర్ కోడ్ ని మన దగ్గర ఉన్న ఈ కెమెరా దగ్గర ముందుకు తీసుకురమంటది ఇంకా మీకు సెటప్ అయితే కంప్లీట్ అయిపోయినట్టే ఇక ఇందులో మీరు మెమరీ కార్డ్ ఇన్సెట్ చేసుకున్నారు కదా సో మీకు రికార్డ్ అయ్యే ప్రతిదీ మెమరీ కార్డులో అయితే స్టోర్ అవుతుంది ఇది కాకుండా మీరు క్లౌడ్ స్టోరేజ్ కొనుక్కోవాలనుకుంటే వీళ్ళ దగ్గర ప్లాన్స్ ఉన్నాయి మనం ఎప్పుడైతే పేర్ చేసుకుంటాం అప్పుడు మనకి వీళ్ళు కాంప్లిమెంటరీగా గోల్డెన్ ప్లాన్ అయితే మనకి ఇస్తారు దీనివల్ల మనం మెమరీ కార్డులో రికార్డ్ అయినాయి అలాగే ఇది డిటెక్ట్ చేసి షాట్ తీసినవి అన్నీ మనకి క్లౌడ్లో అయితే సేవ్ అయ్యి ఉంటాయి చాలా వరకు బ్రాండ్స్ వస్తే చైనా నుంచి ఈ క్లౌడ్ సర్వీస్ని అయితే అందిస్తూ ఉంటాయి మన డేటా అంతా చైనాలో సేవ్ అవుతూ ఉంటుంది బట్ వీళ్ళు చెప్పేది ఏంటంటే వీళ్ళ స్టోరేజ్ సర్వీస్ అనేది మన ఇండియాలోనే ఉంది సో క్లౌడ్ సర్వీస్ అయితే తీసుకోవచ్చు అని చెప్తున్నారు ఇక తర్వాత మీకు ఎలక్సా సపోర్ట్ కూడా ఇందులో అయితే ఉందనమాట మీకు ఎలెక్సా గూగుల్ సపోర్ట్ కూడా ఉంది ఓకే సపోర్ట్ కూడా అయితే అంటే అసిస్టెంట్ సపోర్ట్ ఉంది వాయిస్ కంట్రోల్ ద్వారా దీన్ని మనం కమాండ్ చేయవచ్చు ఆన్ అండ్ ఆఫ్ చేసుకోవచ్చు అలాగే సేమ్ టైమ్ మన దగ్గర ఎలక్సా షో ఉంది అనుకోండి సో దాంట్లో కూడా మనం మానిటర్ సీసీ అనమాట ఇక ఈ స్మార్ట్ క్యామ్ స్పెసిఫికేషన్స్ అండ్ ఫీచర్స్ గురించి మాట్లాడుకుంటే త్రీ పిక్సల్ కెమెరా అయితే ఇందులో ఉంటుంది సో మీకు టూకే వరకు రిజల్యూషన్ అయితే సపోర్ట్ చేస్తుంది ఇందులోనే మీకు ఫోర్ కే రికార్డింగ్ క్యాబిలిటీ కూడా ఉంది దాని ప్రైస్ కొంచెం ఎక్కువగా ఉంటుంది అంటే అది మూడు వేల రూపాయలు ఏమో దాని ప్రైజ్ అయితే ఉంది దీని ప్రైజ్ అయితే బాక్స్ మీద అయితే మీకు మూడు వేల తొమ్మిది వందల తొంభై రూపాయల ప్రైజ్ ఉంది బట్ మీకు దీని ప్రైజ్ వచ్చేసరికి ఇప్పుడు నేను చూసినప్పుడు పద్దెనిమిది వందల తొంభై రూపాయలు అంటే ఉంది సో ఈ ప్రైజ్లో మాత్రం చాలా మంచి మంచి ఫీచర్స్ని అయితే వీళ్ళు ఇందులో ప్రొవైడ్ చేస్తున్నారు ఇక మనకి ఇది త్రీ సిక్స్టీ ప్యాన్ అండ్ టిల్ట్ అవుతుందని చెప్పాను కదా త్రీ సిక్స్టీ డిగ్రీలో ఈ కెమెరా అయితే కవర్ చేయగలదు ఇంకా ఇందులో మనకి కంప్లీట్ అవేర్నెస్ విత్ ఏ రియల్ టైమ్ అలర్ట్ అందిస్తుంది రియల్ టైమ్ ఎలర్ట్ లో మీకు పర్సన్ డిటెక్షన్ అయితే ఉంది ఈ కెమెరా సరౌండింగ్ లో ఎవరైనా అటు ఇటు తిరుగుతున్నారనుకోండి ఆ క్లిప్ ని రికార్డ్ చేయడం లేకపోతే పర్సన్ ని క్యాప్చర్ చేయడం చేసి వెంటనే మనకి నోటిఫికేషన్ అయితే పంపిస్తూ ఉంటుంది సో అది మన మొబైల్ కొస్తుందన్నమాట వస్తుంది అనమాట మన మొబైల్లోని యాప్ ద్వారా వాటిని అయితే మనం చూసుకోవచ్చు అలాగే మోషన్ ట్రాకింగ్ ఫీచర్ కూడా ఉంది ఆ పర్సన్ అటు ఇటు తిరుగుతున్నాడు అనుకోండి ఆ పర్సన్ ఎటు మూవ్ అయితే అటువైపుకు అటు ఇటు ప్యాన్ అవుతూ టీల్ చేస్తూ సో ఆ పర్సన్ ట్రాకింగ్ డిటెక్ట్ చేసి మనకి ఎప్పటికప్పుడు అలర్ట్ అయితే అందిస్తూ ఉంటుంది అండి నోటిఫికేషన్ రూపాన్ని అయితే అందిస్తుంది సో ఎందుట్లో మనకి ఏమైనా అనుమానస్పదంగా అనిపించింది అనుకోండి లైవ్ లో కూడా అయితే చూసుకోవచ్చు ఎవరు వచ్చారు ఎవరై లేరు అనేది అలాగే అవసరమైనప్పుడు వెంటనే దాన్ని రికార్డ్ కూడా చేయొచ్చు ఆటోమేటిక్ ఇది కూడా రికార్డ్ చేస్తుంది కాకపోతే అక్కడ క్లిక్ పో వరకు రికార్డ్ చేస్తుంది కాకుండా మీరు కంప్లీట్ రికార్డ్ చేయాలన్నా సరే మనిషి వచ్చినా రాకపోయినా మొత్తం అంతా ఆ సరౌండింగ్ అయితే రికార్డ్ చేసుకుంటూ ఉండవచ్చు ఇది కాకుండా మీకు ఇంట్రూడర్ అలర్ట్ సిస్టమ్ కూడా అయితే ఇందులో ప్రొవైడ్ చేస్తున్నారు దీనివల్ల ఏమవుతుందంటే ఎవరైనా పర్సనాలిటీ తిరుగుతున్నారనుకోండి సో వాళ్ళని భయపెట్టాలంటే ఈ అలారం మనం ఆన్ చేసుకుంటే ఇందులో సైరన్ అయితే మోగుతుంది సో ఈ సైరన్ మోతకి అవతల వాళ్ళకి అర్థమైపోతుంది అంటే నైట్ దొంగడు వచ్చాడు సో మనం చూడట్లేదు అనుకోండి అటు టచ్ ఆడుతున్నాడు అనుకోండి అలారం ఎప్పుడైతే ప్రెస్ చేస్తామో ఆ శైరంకి వాడు జంప్ అయిపోతాడు అనమాట సో ఇది ఒక ఫీచర్ అయితే మీకు ఇందులో వీళ్ళు ప్రొవైడ్ చేస్తారు అలాగే మీకు టూ వే కాన్వర్సేషన్ కూడా అయితే ఉంది ఈ కెమెరా తైరిదాపుల్లో ఉన్న వాళ్ళు మాట్లాడింది మనకి ఇన్పిస్తుంది మనం మాట్లాడేది ఆ కూడా వినిపిస్తుంది ఇందులో స్పీకర్ ఉందిగా సో త్రూ ఈ స్పీకర్ ద్వారా వాళ్ళకు కూడా వినిపిస్తుంది అనమాట అంటే మన మొబైల్లో వాళ్ళని చూసుకొని మాట్లాడుకోవచ్చు డోర్ దగ్గరికి ఎవరైనా వచ్చారనుకోండి వాళ్ళని ఏమైనా క్వశ్చన్ చేయాలన్నా సరే క్వశ్చన్ చేయొచ్చు అనమాట మొబైల్ త్రూ క్వశ్చన్ చేస్తే ఇందులో వాళ్ళకైతే వినిపిస్తూ ఉంటుంది ఇక ఇందులో మీకు ఫుల్ కలర్ ఇన్ లో లైట్ ఫీచర్ కూడా ఉంది సో అంటే మామూలుగా కొద్దిగా లో లైట్ రాగానే నైట్ మోడ్లోకి షిఫ్ట్ అయిపోతాయి వేరే కెమెరాలు చూస్తే బట్ ఇందులో సరికి లో లైట్లో కూడా మీకు కలర్ విజువాలిటీని అయితే అందిస్తుంది అలాగే రికార్డింగ్ ఫీచర్ కూడా చెప్పాను కదా ఇందులో ఉందనమాట కావాలంటే మీరు రికార్డ్ కూడా చేసుకోవచ్చు ఇప్పుడు మీకు ఇక్కడ కొన్ని శాంపిల్స్ అయితే చూపిస్తాను దీన్ని బట్టి మీకు అర్థమైపోద్ది సో ఇప్పుడు మీకు రికార్డ్ అవుతుంది కదా ఆడియో ఆడియో మనకి ఇందులోని బిల్ట్ ఇన్ మైక్రోఫోన్ తో అయితే రికార్డ్ అవుతుంది సో వీడియో క్వాలిటీ కూడా మీకు ఇటువంటి వీడియో క్వాలిటీ అయితే ఉంటుంది ప్రస్తుతానికి స్టూడియో లైట్స్ అయితే ఆన్ లో ఉన్నాయి ఆపేద్దాం అలెక్సా టర్న్ ఆఫ్ స్టూడియో లైట్స్ సో స్టూడియో లైట్స్ అన్ని ఆఫ్ అయిపోయినాయి ఆఫ్ అయిపోయాక మనకి ఇటువంటి క్వాలిటీ ఉంది సో నైట్ విజన్ ఎలా ఉందో చూద్దాం అలెక్సా టర్న్ ఆఫ్ లైట్ ఇది నైట్ విజన్ అయితే మీకు ఇలా పనిచేస్తుంది కంప్లీట్ లైట్స్ అన్ని ఆఫ్ అయిపోయినాయి ఆఫ్ అయిపోయాక మీకు ఇలాగైతే కనిపిస్తుంది ఇప్పుడు నాకు ఎంత దూరంలో ఉందంటే త్రీ ఫీట్ దూరంలో కెమెరా ఉంది ఇదే కెమెరా దగ్గర దగ్గర ఒక త్రీ ఫీట్ ఉంటుంది అనుకుంట సో త్రీ ఫీట్ డిస్టెన్స్ లో మీకు ఇంత వైడ్ అయితే ఇది కవర్ చేస్తుంది ఆడియో చూడాలి మరి ఎలా వస్తుందో పైన అయితే మాత్రం ఆ ఫ్యాన్ తిరుగుతుంది సో మీరు ఇక్కడ ట్రాకింగ్ శాంపుల్ ఏదో చూడచ్చు నేను అటు ఇటు మూవ్ అవుతున్నాను సో అక్కడ మీకు వ్యూవింగ్ యాంగిల్ కూడా మూవ్ అవుతూ కనిపిస్తూ ఉంటుంది అంటే మీకు ఇక్కడ ట్రాక్ చేస్తుంది కాబట్టి ఆ మూవింగ్ యాంగిల్ అనేది చేంజ్ అవుతూ కనిపిస్తూ ఉంటుంది ఇంకా ఫైనల్ గా మీకు ఇందులో కస్టమైజబుల్ మోడ్స్ కూడా ఇస్తున్నారు అంటే ఇది ఒక ప్రొఫైల్ లాంటిది అనమాట అంటే మనం ఇంట్లో ఉన్నప్పుడు హోమ్ మోడ్ పెట్టుకోవచ్చు బయటికి వెళ్తున్నప్పుడు అవే పెట్టుకోవచ్చు అదే నైట్ టైమ్ మనం నైట్ మోడ్ పెట్టుకోవచ్చు అనమాట వీటిని కూడా మీరు కస్టమైజ్ చేసుకోవచ్చు మీకు తగ్గట్టుగా గ్యాలరీలో మనం రికార్డ్ చేసిన వీడియోస్ ఫొటోస్ ఇక్కడ అయితే కనిపిస్తూ ఉంటాయి మై డివైస్ లోకి వెళ్తే ఇక్కడ మీకు కెమెరా అయితే కనిపిస్తుంది కెమెరాలోకి వెళ్తే ఇక్కడ మీకు కెమెరా సెట్టింగ్స్ అయితే ఉంటాయి కెమెరా ఆన్ అండ్ ఆఫ్ చేసుకోవచ్చు రికార్డింగ్ లో మోషన్ డిటెక్షన్ అలాగే పర్సన్ డిటెక్షన్ డో నాట్ రికార్డ్ అనే ఫీచర్స్ అయితే ఇక్కడైతే ప్రొవైడ్ చేస్తారు ఇక్కడ మీకు కంటిన్యూ రికార్డింగ్ ఫీచర్ కూడా ఇస్తారు కాకపోతే మీకు స్టోరేజ్ అయితే తొందరగా ఫుల్ అయిపోతుంది మీకు అవసరం అయినప్పుడే అయితే మీరు ఆన్ చేసుకోవాలి అలాగే నోటిఫికేషన్ సెట్టింగ్స్ ఇచ్చారు ఇక్కడ మీరు నోటిఫికేషన్ ఆన్ అండ్ ఆఫ్ చేసుకోవచ్చు ఇంకా రొటేట్ ఇమేజ్ ఉంటుంది మీరు సీలింగ్ మౌంట్ చేశారు అనుకోండి ఈ రొటేట్ ఇమేజ్ ని ఆన్ చేసుకుంటే సీలింగ్ మౌంట్ చేస్తే మీకు రివర్స్ అయితే చూపిస్తూ ఉంటుంది అలాగే మోషన్ ట్రాకింగ్ ఆన్ అండ్ ఆఫ్ ఉంటుంది ఇక వర్క్ విత్ ఎలక్సా ఉంటుంది అనమాట సో అలాంటి నేను ఎలెక్సాతో అయితే కనెక్ట్ చేస్తాను ఇంకా స్టోరేజ్ ఇక్కడైతే చూపిస్తుంటుంది ఎంత స్టోరేజ్ కెపాసిటీ ఉంది అనేది టూ అండ్ హాఫ్ మినిట్స్ రికార్డ్ చేస్తే ట్వంటీ ఎంబీ వరకు తీసుకుంది ఇక నైట్ వ్యూ ఉంటుంది లో లైట్ మోడ్ ని ఆన్ చేసుకోవడం ఆఫ్ చేసుకోవడం అయితే చేయవచ్చు లేదంటే ఆటోలో పెట్టుకోవచ్చు ఇక వైఫై సెట్టింగ్ టైమ్ జోన్ డివైస్ అబౌట్ అలాగే డివైస్ రీస్టార్ట్ అయితే ఇక్కడైతే ప్రొవైడ్ చేస్తారు ఇక డివైస్ లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ మీకు లైవ్ వ్యూ అయితే కనిపిస్తూ ఉంటుందన్నమాట ఇక్కడ మీకు ఆటో ఉంటుంది ఆటోలో లో హై ఏ రెజల్యూషన్ ఆ రెజల్యూషన్ సెట్ చేసుకోవచ్చు బాటమ్ సైడ్ లైవ్ కనిపిస్తుంది కదా సో లైవ్ క్లిక్ చేస్తే లైవ్ అయితే చూపిస్తూ ఉంటుంది కెమెరా లైవ్ అలాగే ఇందా మీకు చెప్పాను కదా అలారం సిస్టమ్ సో ఎలక్ట్ కి ఇది మనం ప్రత్యేకంగానే అలారం మోగిద్ది పోలీస్ సైరన్ లాగా అలారం మోగుతుంది సో ఇక్కడ మీకు స్పీకర్ ఆన్ అండ్ ఆఫ్ ఇస్తారు సో త్రూ దీని ద్వారా కెమెరా సరౌండింగ్ లో వచ్చే సౌండ్స్ మనకి వినిపిస్తూ ఉంటాయి అలాగే ఇక్కడ మీకు ఫోటో తీసుకోవడానికి ఫోటో సింబల్ అయితే ఉంటుంది అలాగే మైక్రోఫోన్ ఉంటుంది ఈ మైక్రోఫోన్ ఆన్ చేసి కెమెరా దగ్గరలో ఉన్న వాళ్ళతో మాట్లాడచ్చు ఫైనల్గా ఇక్కడ మనకి ఫుల్ స్క్రీన్ అయితే ప్రొవైడ్ చేస్తారు ఫుల్ స్క్రీన్ చూడాలంటే కొన్ని చూసుకోవచ్చు ఇంకా ఇక్కడ మీకు అయ్యను ఉందిగా ఇది క్లిక్ చేస్తే మీకు రికార్డింగ్ ఎస్డి కార్డ్ రికార్డింగ్ క్లౌడ్ నాన్ రికార్డింగ్ డన్ అని అయితే చూపిస్తూ ఉంటుంది ఇక ఇక్కడే మీకు నావిగేషన్ కీస్ ఇస్తుంది అనమాట ఈ నావిగేషన్ కీజ్తో మీరు కెమెరాని త్రీ సిక్స్టీ డిగ్రీలో కంట్రోల్ అయితే చేయవచ్చు ఇక రైట్ సైడ్ మీకు రికార్డింగ్ బటన్ ఇస్తారు ఆ రికార్డింగ్ బటన్ ప్రెస్ చేసి సో లైవ్ ని రికార్డ్ చేయొచ్చు అనమాట అక్కడ మీకు క్యాలెండర్ సింబల్ ఉంటుంది సో ఈ క్యాలెండర్ లో మీకు డేట్ వైజ్ గా సేవ్ అయిన డేటాని అయితే చూసుకోవచ్చు కింద మీకు తీసిన స్క్రీన్ షాట్ అండ్ వీడియో క్లిప్స్ అయితే కనిపిస్తూ ఉంటాయి ఎలర్ట్ నోటిఫికేషన్ ఏదైనా వచ్చినప్పుడు దాని తాగుగా స్క్రీన్ షాట్ అండ్ వీడియో క్లిప్స్ మీకు ఇక్కడ సేవ్ అయ్యి అయితే కనిపిస్తుంటాయి సో ఇంకా నాకైతే ప్రోడక్ట్ బాగా అనిపించింది సో మీకు ఎలా అనిపించింది అని కామెంట్ సెక్షన్లో చెప్పండి మీరు ఒకవేళ తీసుకోవాలనుకుంటే ఆ డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఇస్తాను సో అక్కడ నుంచి మీరు కావాలంటే పర్చేస్ చేయొచ్చు అంటే అక్కడ నుంచి మీరు తెప్పించుకోవచ్చు సో ఈ వీడియో మీకు నచ్చిందనుకుంటున్నారు వీడియో కూడా మీకు నచ్చితే లైక్ చేయాలి యూట్యూబ్లో మా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తినండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోమాకండి సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ జై హింద్